హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈ వీడియోలో మెటా పోర్టల్లో మనము ఆన్లైన్లో బయోమెట్రిక్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు తెలుపుతాను. క్లారిటీగా అయితే చూడండి, మిస్ కాకండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని గూగుల్ బ్రౌజర్లో ఎంఈటీఏ మెటా పోర్టల్ అనేసి టైప్ చేసామంటే మీకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా, మెటా పోర్టల్ అపాయింట్మెంట్, లేదంటే మెటా పోర్టల్ అనేసి ఇక్కడ ఇట్లా టైప్ చేశారంటే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఫస్ట్ వన్ ఏదైతే మీకు మెటా పోర్టల్ హోమ్ అని కనబడుతుందో ఆ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సింది ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మీరు రిజిస్టర్ కానీ అయి ఉంటే, అర్థమవుతుందా, ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయి ఉంటే, ఈ యొక్క సైట్లో రిజిస్టర్ అయి ఉంటే మీరు డైరెక్ట్ మీ యొక్క సివిల్ ఐడి నెంబరు ప్రెస్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి ప్లస్ మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అవ్వగలరు. ఓకేనండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకవేళ రిజిస్టర్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కిందికి వెళ్ళి రిజిస్టర్ పైన క్లిక్ చేశారంటే మీ యొక్క సివిల్ ఐడి నెంబరు ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. ప్లస్ మీ యొక్క సివిల్ ఐడి బ్యాక్ సైడ్ ఏదైతే నెంబర్ ఉంటుందో, సివిల్ ఐడి సీరియల్ నెంబర్ అనేసి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, ఆ యొక్క సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగలరు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ప్లస్ మీ యొక్క మెయిల్ అడ్రస్ కూడా ఇక్కడైతే ఎంటర్ చేయవలసింది ఉంటుంది. తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి ఉంది కదా, దీనిపైన అయితే మీరు క్లిక్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత రిజిస్టర్ కొట్టారంటే వన్స్ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్కి ప్లస్ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీస్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్కి అయితే వస్తారు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఈ యొక్క పోర్టల్కి అయితే వస్తారు. తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ సివిల్ ఐడి నెంబర్ టైప్ చేసి పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ బై మిస్టేక్ మీరు పాస్వర్డ్ మర్చిపోయారు, అలాంటి పాస్వర్డ్లు రీసెట్ చేసుకోవడానికి ఇక్కడ ఫార్గాట్ యువర్ పాస్వర్డ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి అయితే మీకు ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు, మళ్ళీ మీ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేసుకోగలరు. ఓకేనండి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం అయితే లాగిన్ అవుదాము. ప్రజెంట్ నేనైతే లాగిన్ అయినాను. లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కనబడుతుంది కదా, మై అపాయింట్మెంట్ సెర్చ్, అర్థమవుతుందా, పైన ఉన్నటువంటి మై అపాయింట్మెంట్ సెర్చ్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇలాంటి కొన్ని సైట్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు మొత్తం స్క్రోల్ చేసుకొని కిందికి వెళ్ళారంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఉంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన వెంటనే మీకు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్స్ ఇక్కడ కనబడుతుంది చూడండి, ఆ యొక్క ఆప్షన్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సింది ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ ఇక్కడ కనబడుతుందా మీకు, లాస్ట్ వన్ బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ ఆ యొక్క ఆప్షన్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సింది ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని బయోమెట్రిక్ సెంటర్స్ అయితే మీకు ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో అవన్నీ మీకు అయితే రావడం జరుగుతుంది. ఓకే అండి. ప్రజెంట్ ఉన్నటువంటి బయోమెట్రిక్ సెంటర్స్ ఇవి. మీరు దీంట్లో ఏదో ఒకటి క్లిక్ చేశారంటే ఎక్కడికి కావాలో అక్కడికి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి 3వ తారీఖు అయితే ప్రజెంట్ జహ్రాలో అయితే అవైలబుల్లో ఉంది 3వ తారీఖుకి, అర్థమవుతుందండి. ఒకవేళ మీకు జహ్రా దూరము అనుకుంటే హవల్లీ కూడా ఉంది. ప్రజెంట్ హవల్లీలు అయితే అన్ని బుక్ అయిపోయాయి చూడొచ్చు మీరు. ఒకవేళ అవైలబుల్ ఏదన్నా ఉండిందంటే మీకు బ్లూ కలర్ మార్క్లు అయితే కనబడుతుంది, అర్థమవుతుందా, బ్లూ కలర్లో అయితే కనబడుతుంది. ఒకవేళ అవైలబుల్లో లేదంటే ఇలా మాదిరి రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది. అందుకోసం మీకైతే క్లారిటీకి చూపించడానికి ఈ యొక్క వీడియో అనేది తీసుపెడుతున్నాను. ప్రజెంట్ జహ్రా సెకండ్ వన్ ఆప్షన్ కనబడుతుంది కదా, జహ్రాలు అయితే మనం చూసాము ఇప్పటికే. కింద ఉన్నటువంటి 2 గంటల నుండి 3 గంటల వరకు అయితే ప్రజెంట్ అయితే అపాయింట్మెంట్స్ అనేటివి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ యొక్క అవైలబుల్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయి కూడా ఇక్కడైతే ప్రజెంట్ మీకు చూపిస్తున్నారు చూడండి. 16 ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. మొత్తం 38 స్లాట్లు అయితే వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. 38 స్లాట్లలో గాను 16 అయితే బుక్ అయ్యాయి. అలాగే 38కి గాను 34 అయితే బుక్ అయ్యాయి, ఇంకా 4 అయితే వ్యాకెన్సీ ఉన్నాయి దీంట్లో కూడా. ఇలాగైతే మీకు రావడం జరుగుతుంది. జస్ట్ మీరు ఇలా క్లిక్ చేశారంటే మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది, ఆర్ యూ ష్యూర్ అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా అనేసి అయితే అడుగుతుంది. ఎస్ అని కొట్టారంటే మీకు అపాయింట్మెంట్ అనేది బుక్ అవుతుంది. ఓకే అండి. ప్రజెంట్ నాకైతే అవసరం లేదు, నేను ఆల్రెడీ చేసుకున్నాను. ఓకే అండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ సింబల్ అయితే ఆన్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.
మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.